హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీంద్రాచార్యని మనం ఎండోమెంట్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్లో భాగంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే చాప్టర్లో మరియు క్విజ్ చేసుకుందాం ఇది క్విజ్ నైన్ ఇందులో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న మహాభారతంలో ఎన్ని పర్వాలు ఉన్నాయి రెండవది భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది నెక్స్ట్ మూడవది భగవద్గీతలో ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ నాలుగవది రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి నెక్స్ట్ ఐదవది భాగవతంలో ఎన్ని స్కందాలున్నాయి ఉన్నాయి ఆలోచించండి ఫ్రెండ్స్ నేను మీకు ఆన్సర్స్ లింక్ అవుతున్నాయేమో రైట్ మరి మొట్టమొదటి ప్రశ్న మహాభారతంలో ఎన్ని పర్వాలున్నాయి ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది రెండు భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలో ఉంది ఏ పర్వంలో ఉంది భీష్మ పర్వంలో ఉంది నెక్స్ట్ మూడవది భగవద్గీతలో ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పద్దెనిమిది నెక్స్ట్ నాలుగవది రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి ఏడు ఉన్నాయి నెక్స్ట్ ఐదవది భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయి ఉన్నాయి పన్నెండు రైట్ చూస్తున్నానండి మన వీడియోస్ మనం అన్నీ ప్లేలిస్ట్లో పెట్టాం మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ బాయ్